రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నవ్యాంధ్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు ఎటువంటి ఆటంకం కలగకుండా బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. చంద్రబాబు పాలనకు గుంటూరు సభ నుండి పతనం మొదలవుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం జిల్లా బీజేపీ నాయకులతో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గుంటూరులో నరేంద్ర మోడీ బహిరంగ సభకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశంపై మనతో బీజేపీ నాయకులు ఉన్నారు మాట్లాడడానికి. వారితో మాట్లాడడం చెప్పండి, మొత్తం మీద నరేంద్ర మోడీ చాలా కాలం తర్వాత మన రాష్ట్రానికి రాబోతున్నారు, అందులో ముఖ్యంగా ఇప్పుడున్న ఎన్నికల నేపథ్యంలో మీరు ఎలా తరలితున్నారు, మొత్తం మీద ఈ నేపథ్యం ఏంటి? గౌరవ ప్రధాని గారు 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పర్యటన చేస్తున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుంది. రేపు గుంటూరులో బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేయడం, రాయలసీమ నుంచి ప్రత్యేకించి అనంతపురం జిల్లా నుంచి 63 మండలాల నుంచి 800 శక్తి కేంద్రాల నుంచి 3800 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 10,000 మంది ఈ జిల్లా నుంచి బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ 4 సంవత్సరాల జనరంజకమైన పాలన గురించి ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలకు, ప్రత్యేకించి భాజపా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రానున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమయత్తం అవుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది. ఇక రాజకీయ విషయాలకు వస్తే, భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని విమర్శిస్తూ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వాళ్ళ చెంచా పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాని రాకను నిరసిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తామంటున్నాం. వీళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో మొదట ఆంధ్రప్రదేశ్ ప్రజా ఎన్నికానికి తెలియచేయాలి. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కారణం ఏమంటే, ప్రత్యేక హోదా వద్దని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభను తీర్మానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మొదటి ముద్దా ఎవరున్నారంటే, ఈ రాష్ట్రం వెనుకబడడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. తమ అసమర్థ పాలన, అవినీతి పాలనను కొనసాగిస్తూ ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి కానీ ఏమి చేయలేదు అన్న నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోడీ పర్యటన ఎలా ఉండబోతున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ రేపటి రోజు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం అంది. ఈ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు గాను 63 మండలాల నుంచి కూడా, శక్తి కేంద్రాల నుంచి కూడా ఈ జిల్లా నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ 4.5 సంవత్సరంలో ఏ ప్రాజెక్టు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టినారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారనే విషయాలన్నీ ప్రజానీకానికి చెప్పడానికే ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మరి ఈ తెలుగుదేశం వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మరి అవన్నీ ప్రూఫ్ కాదేమో, అవన్నీ సరికాదని చెప్పమని చెప్తున్నాం మేము అంటున్నా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇస్తుంది, మరి అది కాదా, మరి అది ఇస్తూ ఉంది. మరి మిగతా వాటికి కూడా అనేక రకాలైన కోట్లాది రూపాయలు ఇస్తూ ఉంటే, వేలాది కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటే కూడా అవంతా మింగేస్తూ, 85% ఆ నిధులను మింగేస్తూ, కేవలం 15% ఖర్చు పెడుతూ ఇంకా డబ్బులు కావాలని చెప్పి అడుగుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు యొక్క కడుపు చాలా పెద్దదని, ఎన్ని సప్త సముద్రాలైనా వంకలు, వాగులు, ఏర్లు, చెరువులు నిండుతా కానీ చంద్రబాబు నాయుడు కడుపు మాత్రం నిండదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు గుంటూరులో జరగబోయే నరేంద్ర మోడీ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లే అవకాశం ఉందని, అందులోనూ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలను ఎండగట్టేందుకు కూడా నరేంద్ర మోడీ సభను వేదికగా చేసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆదుకుందని, రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉందని చెప్పేసి వీరు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, భారత్ టుడే.